ఆయసే నిషార పుతున్నది స్వర పరిచే తళు కులివి స్వర పడితే దొరకని దూరణదాక సాగే చిన్నాళ్ళ ప్రేమనంత కౌగిళ్ళ దాచుకుంటే ఊరోళ్ళ కాదు కంట చెల్లు దంచై దంతల్ని వంచై పొత్తుల్ని దించై నన్నడగకు వీసను ఇక గడుగులు ప్రోజను సెలవడికి తిన్నోను సై సై సయ్యాటలాడై చప్పట్లు కొట్టే ముంచట్లు తీర్చే చెప్పు ఎవరు మీ లీడర్ మిస్టర్ నీయంతటా నువ్వే మీ బ్లాక్ టైగర్స్ విషయాలు ఎంత త్వరగా చెప్తే అంత మంచిది నీ రాక్షసత్వానికి బలవుతూ ఎందరో అమాయకులు ఇంతకన్నా జాలిగా అర్థనాదాలు చేశారు నీ అరుపులు విని కరిగిపోతాననుకో చెప్పు నీ స్థావర చెప్పదు చెప్పదు ఏమిటిది ఈ పని చేసింది ఎవరు మాకు అడ్డుపడే ప్రతి కట్మల కడికి ఇదే గడి రోజు రోజుకి విజృంభిస్తున్న ఆ బ్లాక్ టైగర్ సాట కట్టించకపోతే సొసైటీ దృష్టిలో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత త్వరగా అయిపోతుందో ఆలోచించండి నేను ఇప్పుడే ఎస్పీతో మాట్లాడాను మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా అడిషనల్ ఫోర్సెస్ తెప్పించి ఊరు ఊరంతా సెర్చ్ చేయమని చెప్పాను ఆ బ్లాక్ టైగర్స్ మనకి మన డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలకి ఒక ఛాలెంజ్ గా పరిణమించాలని మాత్రం మర్చిపోకండి గో అండ్ అటెండ్ టు ఇట్ ఇమ్మీడియట్లీ ఎస్ సార్ రండి డ్రాప్ చేస్తాను అవసరం లేదులేండి నడిచి వెళ్ళగలను ఇంతకీ మీరెవరో చిన్న సాయం చేస్తే ప్రతిరోజు మీరు ఇలా పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి నడిచి వెళ్లే అవసరం లేకుండా ఏర్పాటు చేయగలిగేంత డబ్బున్న మనిషిని మీకు భాగ్యం ఉండొచ్చు కానీ అయాచితంగా సహాయం తీసుకునే దౌర్భాగ్యం నాకు లేదండి నేను చేయగలిగింది ఏదైనా ఉంటే చెప్పండి తప్పకుండా చేస్తాను చల్లకొచ్చి ముంతదాచడం అనవసరం మీ లాకప్లో ఉన్న మా మనిషిని పైలోకానికి పంపించాలి అంతే నువ్వు బ్లాక్ టైగర్స్ డెప్యూటీ చీఫ్ ని నన్ను బ్లాక్ చీటా అంటారు బ్లాక్ సీట్ లో మా చీఫ్ బ్లాక్ ప్యాంథర్ ఉన్నాడు ఏమిటి ఆలోచిస్తున్నావు మీరొక తల్లికి తండ్రికి పుట్టినవారా కుక్క గాడిద కలిస్తే పుట్టినవారా అని ఆలోచిస్తున్నా ఇంతమంది అమాయకుల ప్రాణాలు తీసే రాక్షస గుణం మీకెలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను వృద్ధాప్యంతో వణికే ఈ చేతులకి మిమ్మల్ని బంధించే శక్తినిమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ పని నువ్వు చేయకపోతే ఎలా చేయించుకోవాలో మాకు తెలుసు నేను ఈ విషయం మీ చీఫ్ తో మాట్లాడాలి ప్యాంథర్ ఈ ముసలి కానిస్టేబుల్ కాస్త తెలివితేటలు ఉన్నవాళ్లే కనిపిస్తున్నాడు ముందుగా మీరెవరో చూసి తర్వాత అరెస్ట్ చేయాలనుకుంటున్నట్టున్నాడు ఈ బ్లాక్ టైగర్స్ ని ఏ చట్టము ఏమీ చేయలేదని నిరూపించడానికి ఒక్కసారి మీరు అతనికి కనిపిస్తారా ఈ బ్లాక్ టైగర్ చీఫ్ మీరా నువ్వు చూసిన ఈ రహస్యాన్ని బయట పెడితే ఆ మరుక్షణమే ఈ విషయంలో మీరేం కల్పించుకోకండి ప్లీజ్ గెట్ అవే చెప్పు ఎస్ చిత్తూరు నుండి నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు సార్ ఇవ్వండి ఆర్డర్స్ వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వండి ఎస్ సార్
ఉత్సాహం. దాహం దాహం. మంచి నీళ్ళ సార్ తీసుకోండి. మీ గాంధీయన్ ప్రిన్సిపల్స్తో ఈ పోలీసు ఉద్యోగానికి పనికిరా నాన్నగారు. ప్రాణాలు తీసే పులికాలులో ముళ్ళుగుచ్చుకున్నా దానికి సాయం చేసే మనస్తత్వం ఇది. రండి భోంచేద్దాం. కొడితేనే వాడు నిజం చెప్పడం లేదు, ఇంకా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి చెప్పరానంటే చెప్తాడా? అబ్బా, భోంచేసేటప్పుడైనా కాస్త మామూలు కబుర్లు చెప్పండి. ఎప్పుడు చూసినా దొంగల్ని గురించి, దొంగతనం గురించి. ఏ రోజు పేపర్ చూసినా ఏదో ఒక చోట పోలీస్ స్టేషన్ లో రేపులు, లాకపు మరణాలు. ఈనాడు ఈ దెబ్బ మన ఊరు కూడా పాకింది. కోర్టులో నేరం రుజువు చేయలేక లాకపులో అతి దారుణంగా కొట్టి చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? ఈ నగరానికి కాబోయే నాయకుడిగా, ప్రజల ప్రతినిధిగా నేను ప్రసవిస్తున్నాను. పోలీసు జులుం, పోలీసు జులుం. ఆగండి, ప్లీజ్ ఆగండి. రావు గారు, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. అతని ప్రాణాలు పోయేలా నేను కొట్టలేదు. నరరూప రాక్షసులే ఈ ఊరికే సింహస్వప్నంగా తయారన్న ఆ బ్లాక్ టైగర్ సాచుకి తెలుసుకోవడం కోసం రాక్షసంగా హింసించి ప్రాణాలు తీశావు. అంతేగా నువ్వు చెప్పదలుచుకున్నది? నువ్వా? నేనే. ప్రజలారా, వెంటనే ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేయి. ఈ నగరానికి నాయకుడిగా, ఈ ప్రజలకు ప్రతినిధిగా మాట్లాడవలసింది నేను. పగదబ్గా ప్రజలారా, మన కళ్ళ ముందే జరిగిన ఈ అన్యాయాన్ని ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఇక అన్యాయాలకు అంతెక్కడ. ఈ ఇన్స్పెక్టర్ ని మనం వదిలేస్తే ఇతను శిక్ష నుంచి అతి సులభంగా తప్పించుకుంటాడు. న్యాయస్థానాలు ఇతన్ని సపోర్ట్ చేస్తాయి, పైలు మూతపడుతుంది. కనుక బాధ్యత గల పౌరులుగా దీన్ని మనం సహిస్తామా? చూడండి డిఏజీ గారు, ఇన్స్పెక్టర్ భార్గవ దురహంకారానికి శవంలా మారిన అమాయకుడిని చూడండి. గొడ్డును బాధినట్టు బాధింది చాలక. తాగే నీళ్లలో విషం కలిపి నిందితుడికిచ్చి అతి దారుణంగా చంపాడు. పిరికి పందల లోపలికి పారిపోయాడు. వెంటనే భార్గవను అరెస్ట్ చేయించండి. రావు గారు, ఇతని చావుకి కారకులు ఇన్స్పెక్టర్ గారు కాదు, నేను. అవును సార్, ఎంత ప్రయత్నించినా బ్లాక్ టైగర్స్ గురించిన ఆచూకీ ఇవ్వలేదన్న కోపంలో ఇతనికి విషమిచ్చి చంపింది నేను. నిందితుడికి నేను నా చేతులతో మంచినీళ్ళివ్వడం చూసిన సాక్షులు స్టేషన్లో ఉన్నారు. నాన్నగారు. అవును సార్, ఇతని చావుకి విష ప్రయోగమే కారణం అంటున్నారు. ఇతనికి ఆ విషం కలిపిన నీళ్ళిచ్చింది నేను. న్యాయం ముందు బాంధవ్యం కూడా బందీ కాక తప్పదు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఏమండి, ఏమిటండి దారుణం? మావి గారిని దాన్నగారు, నా కోసం మీరు చెయ్యి నేరాన్ని మీ నిర్వేశించారు. అసలు హంతకులు వేరు, ఆ విషయం నాకు తెలుసు. నేను ఒరిగే చిట్టుని, నువ్వు ఎదిగే మొక్క.